అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గ్యాసినియా కాంబో జియో వాడండి, బరువు తగ్గండి. మార్చ్ 17th మా సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి స్టారింగ్ శౌర్య అండ్ మాలవిక. శౌర్య పోస్టర్ చూపిస్తాను, మాలవికని పక్కన చూపిస్తాను. సో రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. బంగారం వన్ క్వశ్చన్ అడగనా? బంగారం అడగండి. మీ లైఫ్ లో ఫలానా అమ్మాయిలు ఎంత మంది ఉన్నారు? అబ్బా అనుకున్నా ఫస్ట్ క్వశ్చన్ ఏం వస్తుంది అనుకోలేదు. చెప్పు బంగారం. ఫలానా అంటే అంటే ఏమన్నా సమాధానం చెప్పను. అమ్మాయిలు ఎంత మంది ఉన్నారు అంటున్నా మీ లైఫ్ లో? చాలా మంది ఉన్నారు. చాలా యాక్చువల్లీ ఇప్పుడు లెక్క పెట్టడం మొదలు పెడితే టైం అయిపోతుంది. అంత మందిలో నేను స్పెషల్ అనుకున్నా బంగారం. నువ్వే స్పెషల్ బంగారం. నా కళ్ళ ముందు ఎవరు ఉంటే వాళ్ళే స్పెషల్. థాంక్యూ సో మచ్ బంగారం. థాంక్యూ. మీ పేరు చెప్పండి. ఐ యామ్ శాంతి. అలా పిలవచ్చా బంగారం అని పిలవాలా? అందరూ బంగారం పిలుస్తున్నారు, మీరు ఏది పిలిచినా నేను పలుకుతాను. థాంక్యూ బంగారం. సో ఇందాక తను అడిగింది కదా లైక్ మీ లైఫ్ లో ఎంత మంది అమ్మాయిలు ఉన్నారని, చాలా మంది ఉన్నారు అన్నారు కదా. సో అదేమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ స్టోరీ ఏమైనా ప్రిపేర్ చేశారా? ఆనెస్ట్గా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ కంటే కూడా అర్థం చేసుకోవడానికి, ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అర్థం చేసుకోవడానికి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ వాళ్ళందరూ ఏదో విధంగా నాకు మెంటాలిటీని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిన వాళ్ళే. డెఫినెట్లీ దే విల్ బి హ్యాపీ దట్ దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్. థ్యాంక్ యూ. హలో మ్యామ్. హాయ్ సార్. హలో. సో మీ రియల్ లైఫ్లో ఫలానా అబ్బాయి అంటే ఎవరైనా ఉన్నారా? ఇప్పుడైతే ఎవరు లేదు. అంటే ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్లో ఎవరైనా ఉన్నారని ఇప్పుడు అడిగితే అలాగే టైం మిషన్లో వెళ్ళి చూసి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో మ్యామ్. హలో సార్. హలో. మీ లైఫ్లోకి రాబోయే ఫలానా అబ్బాయికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అనుకుంటున్నారు? అందరూ నాకు అదే అడుగుతున్నారు. ఐ డోంట్ నో, ఐ ఫీల్ లైక్ ఇంకా అక్కర్లేదు అనిపిస్తుంది కదా. అవును అవును. నో క్వాలిటీస్ ఆర్ రిక్వైర్డ్. థాంక్యూ. హలో నమస్తే సార్. హాయ్ నమస్తే. నా పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓ నైస్. మ్యామ్ నమస్తే. మీ హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంది. థాంక్యూ. అందుకే పెంచారు కదా లైన్ నెయిల్స్ గాని. ఓకే నమస్తే మేడం గారు. ఒక క్వశ్చన్. ఇప్పుడు మాలవిక అన్నారు కదా, మాలవిక అంటే తెలుగులో అదే ఇంగ్లీష్లో అర్థమైన ద మోస్ట్ బ్యూటిఫుల్ అని, అంటే చాలా అందంగా ఉన్నారని. అలాంటిది మీరు సెట్స్లో ఉండేటప్పుడు ఎప్పుడైనా మన శ్రీనివాస్ గారు మిమ్మల్ని మీ మొహానికి ఏమైనా అంటుకుందాను అడిగారా? లేదు. ఇస్ దట్ లైక్ ఒక్కసారి అన్నాను. ఒకసారి నీ మొహానికి కొంచెం మేకప్ అంటుకుని, బికాజ్ ఈ సినిమాలో న్యాచురల్ లుక్స్ ఉండాలి అందుకని. కాదు మీ నిజం పేరు చెప్పరా? పవన్ కళ్యాణ్. ప్రామిస్ సార్. మధ్యలో మార్చుకున్నారు పుట్టినప్పుడు? లేదంటే పుట్టినప్పుడు ఈశ్వర్ ప్రసాద్. నేను 5th క్లాస్లో మార్చుకున్నా. 5 ఇయర్స్ మార్చుకున్నా. మీరు మార్చుకున్నారా? పేరెంట్స్ మార్చారా? పేరు మార్చేసుకున్నా. వెరీ గుడ్ సార్. అలాగే ఇంకో క్వశ్చన్ మీకు. ఇప్పుడు టీజర్లో మీరు చెప్పారు అంటే నాగ శౌర్య గారు అంటారు అంటే పాత్రకు అవసరమైతే నేను ఎక్స్పోజింగ్ చేయడానికైనా రెడీ అని. అలాంటి అవసరం ఏమైనా హీరోయిన్ పాత్ర కోసం వస్తేనే మీరు ఆ డైలాగ్ పెట్టారా? లేదు, ఆ పాత్ర నా రియల్ లైఫ్లో ఒకసారి వచ్చింది. ఏంటంటే ఎలాంటి సందర్భం తెలుసుకో. ఎలాంటి సందర్భం అంటే కోవిడ్లో అందరూ మాస్క్లు పెట్టుకుంటున్నారు. ఓకే. సో నేనేమో షూటింగ్కి వెళ్ళాలి, ఆ రోజు కోవిడ్ ఉన్నా కూడా షూటింగ్ చేయాలి, మాస్క్ పెట్టుకుని షూటింగ్ చేయాలి కాబట్టి ఆ రోజు మాస్క్ తీసేసి పాత్రకు అవసరమైతే నేను ఎక్స్పోజింగ్ రెడీ చేయడానికైనా రెడీ అని పెట్టాను. హలో మేడం. మీరు నాన్నగారితో వర్క్ చేశారు, నాగా శౌర్య గారితో చేశారు, సేమ్ టైము మన చైతన్య గారితో కూడా చేశారు. వీళ్ళ గురించి వాళ్ళలో బెస్ట్ క్వాలిటీ, లేని క్వాలిటీ మీరు ఒక్కటి చెప్పండి. ఓకే, లేని క్వాలిటీ అనేది లేదండి. అంటే అందరూ చాలా డిఫరెంట్గా ఉంటారు. దే ఆర్ రియలీ గ్రేట్ యాక్టర్స్ ఫర్ షూర్. సో ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు సే దట్. నాగ శౌర్య హ్యాస్ అ బిగ్ హార్ట్ అండి, అందరికీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అతను హీ జస్ట్ వాంట్స్ టు కనెక్ట్ అండ్ హీ జస్ట్ వాంట్స్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ఎవ్రీబడి. నాగ చైతన్య గారు చాలా పాయిస్డ్గా, చాలా ఒక కింగ్ లాగా ఉంటారు, చాలా ఎలిగెంట్గా ప్రజలతో మాట్లాడుతున్నట్టు అలా అలా మాట్లాడతారు. నిజమే అండి. ఇంకా నానిగారి గురించి కదా, నానిగారు చాలా అంటే మిమ్మల్తో మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, నవ్వించాలి అని అనుకుంటారు. సో దట్స్ హౌ హి ఇస్. ఓకే మేడం, లాస్ట్ క్వశ్చన్ మేడం. మీ ముఖ సౌందర్యానికి రహస్యం ఏంటి మేడం? మన అమ్మాయిలు కూడా చెప్పండి మీలా తయారవుతారు మేడం. అంటే ఏం చెప్పాలండి, కోకోనట్ ఆయిల్ చెప్పొచ్చు, జెనెటిక్స్ అని కూడా చెప్పొచ్చు. సార్ మీరు సార్ అంటే మన హీరోయిన్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి సార్? చాలా చాలా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి, అంటే థింకింగ్ ప్రాసెస్లో చాలా ఇవాల్వ్డ్, మీరు పాప అనే మూవీ చేశారు కదా, ఏదైనా ఫ్యూచర్లో ప్లాన్ ఏమైనా ఉందా బాబు అనే మూవీ చేయడానికి? ఆల్రెడీ ఊహా అనే పేరుతో ఒక సినిమా చేశాను, దాన్ని ఊహలు గుసగుసలాడే అన్నారు. ఆల్రెడీ బాబు అనే మూవీతో కూడా ఒక పేరు సినిమా చేశాను. సో పాపతో లాస్ట్ ట్రయల్ జీ అయిపోయింది. సో మీరు ఈ కథ విన్నాక మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ఈ కథ విన్నాక ఎలా ఫీల్ అయినా చెప్పండి. ఇది రాసింది నేనేనా అనిపించింది. నాకు అనిపించింది, నేను మాట్లాడగానే నాకు అదే అనిపించింది, ఈ కథ రాసింది నేనే కదా. మరి నేను వినగానే ఎలా ఫీల్ అవుతాను మీరు చెప్పండి. ఐ థింక్ ఇట్స్ మోర్ ఫర్ మీ. నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యానండి టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేటివ్లీ. మీరు బోత్ యాక్టర్ అండ్ డైరెక్టర్గా చేశారు, మీకు ఏది ఎక్కువ ఇష్టం యాజ్ అన్ యాక్టర్ యాజ్ అన్ డైరెక్టర్? రైటర్ ఎక్కువ ఇష్టం, కానీ డైరెక్టర్ చాలా రెస్పాన్సిబిలిటీ. అంటే యాజ్ అ డైరెక్టర్ మీరు చాలా మంది, నేను డైరెక్టర్ అవ్వకపోతే నేను రైటర్ అని మీకు బహుశా తెలియకపోవచ్చు కదా. సో నాకు డైరెక్షన్ ఎక్కువ ఇష్టం. సార్ ఇప్పుడు 6 years తర్వాత మీరు డైరెక్షన్ చేయడానికి అంటే యాక్టర్గా బిజీ అవటం కారణమా లేకపోతే జోచితానంద రిజల్ట్ కోవిడ్ కారణం? కోవిడ్ కారణం. ఇది 2019లో రావాల్సిన సినిమా, ఇది 19లో కొంచెం యూకేలో తీయాల్సిన సినిమా కాబట్టి వీసా రిజల్ట్ వీసాలు రాక 2020లో కోవిడ్ వచ్చింది, అండ్ దాంతో ట్రావెల్ ఆగిపోయింది. 2022లో వెళ్ళి ఫినిష్ చేసి వచ్చాం అనమాట. ఊహలు గుసగుసలాడే మూవీ చాలా బాగుంది, థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ కూడా అట్లానే ఉండబోతుందా? ఊహలు గుసగుసలాడే రిలీజ్ అయ్యేంత వరకు మీ అందరికీ ఇంత నచ్చుతుందని నాకు తెలియదు, అండ్ ఫుల్ హార్ట్ పెట్టి తీసాను సినిమా, మీ అందరికీ నచ్చింది. ఈ సినిమా కూడా తీయడం వరకు ఫుల్ హార్ట్ పెట్టి తీసాను, అండ్ ఈ సినిమా మీకు అంత నచ్చితే ఐల్ బి రియలీ రియలీ హ్యాపీ. సో ఇప్పుడు వరకు మీరు తీసినటువంటి సినిమాల్లో అంటే ఒక పలానా సినిమాకి లేకపోతే పలానా స్టోరీకి లేకపోతే ఒక టెక్నీషియన్కి కానీ ఒక క్రాఫ్ట్కి కానీ నేషనల్ అవార్డు వస్తే బాగుండేదే అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? జెన్యున్గా చెప్పండి. అవార్డు వస్తే బాగుండేది అని అనిపించలేదు, కానీ అవార్డ్స్ వచ్చినప్పుడు బాగా అనిపించింది, వచ్చాయి. అంటే ఒకసారి ఐ రిమెంబర్ ఊహలు గుసగుసలాడేకి మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ ఇచ్చారు, అందులో 7 కేటగిరీస్ ఉన్నాయి. 7 కేటగిరీస్ ఊహలు గుసగుసలాడేలో సాంగ్ గెలుచుకుంది అనమాట. దట్ నైట్ వాజ్ రియలీ స్పెషల్, ఎందుకంటే ఒక అవార్డు రావడం కాదు, మొత్తం 7 అవార్డ్స్ ఉంటే 7 ఏం సందేహం లేదు పాటకు వచ్చాయి. ప్లేబ్యాక్ సింగర్, లిరిక్స్, మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ పాపులర్ సాంగ్ అన్నీ దానికే వచ్చాయి. దట్ వాజ్ రియలీ స్పెషల్ అనమాట. అండ్ అంటే మనం క్రియేట్ చేసింది జనాలకు రీచ్ అవుతుంది, అండ్ ఇట్స్ బీయింగ్ అప్రిషియేటెడ్ అంటే ఎప్పుడు మంచి ఫీలింగ్గానే వస్తుంది. అంటే మీ డైరెక్షన్ మూవీలో నాగ శౌర్య ఉంటారు కదా, వై నాగ శౌర్య అన్ని మూవీస్లో అంటే మీరు ఎలా చూజ్ చేసుకుంటారు తనని? నేను ఫస్ట్ సినిమా రాసినప్పుడు నాకు ఒక యాక్టర్ కావాలనుకున్నాను, అండ్ నేను చాలా ఇష్టంతో రాసిన సినిమా అది. అంటే లైక్ అది మంచి యాక్టర్ దొరికితే కానీ అందులో ఉన్న చామ్ కానీ కామెడీ కానీ డెలివర్ అవ్వాలంటే నాకు దాన్ని డెలివర్ చేయగలిగే యాక్టర్ కావాలనుకున్న టైంలో 3-4 months వెతికితే శౌర్య ఆడిషన్ ద్వారా నాకు దొరికారు. అండ్ నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు యాక్టర్ కోసం రాయను, బట్ స్క్రిప్ట్ రాసిన తర్వాత ఏ యాక్టర్ అయితే దానికి డెలివర్ చేయగలను వెతికినప్పుడు నాకు శౌర్య కరెక్ట్ అనిపించారు అనమాట. అండ్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అంటే లైక్ మ్యూజిక్ అండ్ మీరు శౌర్య ముగ్గురు ఉంటే అది ఇంకా హిట్ అయిపోతుంది. లైక్ ఊహలులో ఆ సాంగ్ ఒకటి, ఇప్పుడు దీంట్లో ఒక సాంగ్ వచ్చేసింది. కొలాబరేషన్ అండి సక్సెస్. అంటే నాకు తెలిసి 3 years back 4 years back నాకు ఒక మంచి ఒక మనిషి ఒక మంచి మాట చెప్పాడు, ఇట్స్ లైక్ వెరీ వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీబడి. గాంధీ గారు ఈ హోల్ కంట్రీని మొబిలైజ్ చేశారు ఒకప్పుడు, అండ్ హౌ డిడ్ హి డూ ఇట్ అంటే అంతమందిని ఎట్లా కలిపాడు అంటే ఆయన డ్రీమ్ ఏదైతే ఉందో అది అందరిలోనూ ఇన్స్టిల్ చేశారు, ఎన్రోల్ చేసుకున్నారు ఆయన డ్రీమ్లోకి. ఇప్పుడు నా డ్రీమ్లోకి నా యాక్టర్స్ని లైక్ ఇది ఈ సినిమా నాకెంత పర్సనల్లీ నాకు ఎంత ఇష్టమైన సినిమా అంటే మనసు పెట్టి రాశాను, నా యాక్టర్స్ కూడా అంతే ఇష్టం అయింది అది. అండ్ ఆ విధంగా వాళ్ళు ఆన్ బోర్డ్ వచ్చి దాన్ని వాళ్ళు తీసుకుని లోడ్ అందరు షేర్ చేసుకుంటారు కదా, అట్లా కొలాబరేషన్లో చేసిన సినిమా. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ సో స్మూత్ అండ్ వై ఆర్ వీఆర్ సిట్టింగ్ హియర్ అందరూ ఆహ్లాదంగా కూర్చొని నవ్వుకుంటున్నాం కదా, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రభా అనుపమ కస్తూరిలలో అవసరాలు మీరు ఎవరికి ఎక్కువ మార్క్స్ ఇస్తారు? అట్లా అంటే కష్టం, ఎందుకంటే అనుపమ ఇస్ స్టిల్ మా నలుగురి మధ్య ఉన్న పేరు, ప్రభావతి జనాల్లోకి వెళ్ళిపోయిన పేరు. అంటే ఇప్పుడు రాశి ఖన్నా గురించి చాలామంది మాట్లాడినప్పుడు ప్రభావతి అంటే మాకు చాలా ఇష్టం అని మాట్లాడుతుంటారు. సో ఇట్ హెస్ బికమ్ పబ్లిక్ ప్రాపర్టీ. అనుపమ ఇస్ స్టిల్ ఆర్స్. 17th తర్వాత ఇట్ విల్ బి డిఫరెంట్. థ్యాంక్ యూ. బట్ మీరు ఇంకా ప్రభాని గుర్తుపెట్టుకున్నారు చూడండి, దట్స్ బికాజ్ ఇట్స్ బికమ్ పబ్లిక్ ప్రాపర్టీ. Namaste sir. Namaste. Hello. మీరు ఓహలు గుసగుసలాడేలో ఉదయ భాస్కర్ అనే క్యారెక్టర్ చేశారు. అది అంటే కొంచెం నెగిటివ్ షేడ్ ప్లస్ కామెడీ అంటే జంజాల్ గారి టైప్లో ఉంటుంది క్యారెక్టర్. సో ఈ మూవీలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి రోల్? ఈ మూవీలో అస్సలు కామెడీ లేదండి, కామెడీ లేదు. అంటే ఇది నవ్వించడానికి తీసిన సినిమా కాదు, ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిల్మ్. కాకపోతే కామెడీ లేకపోయినా అంటే జనాల్ని ఎమోషన్తో కూడా కూర్చోపెట్టడం అనేది నాకు తెలిసి స్లైట్లీ మోర్ నాకు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే నేను ఊహలు గుసగుసలాడేలో ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం భయపడ్డా నేను, ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి. నేను దాన్ని ఆనెస్ట్గా ట్రీట్ చేయకపోతే అది పడిపోతుందేమో అని నాకు భయం వేసింది. కానీ ఆ కాన్ఫిడెన్స్ రావడంతో తీసిన సినిమా కాబట్టి దిస్ ఈజ్ నాకు మోర్ సాటిస్ఫాక్షన్ యాజ్ ఎ డైరెక్టర్ ఇచ్చిన సినిమా. జ్యోత్సానందలో బ్రదర్ సెంటిమెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ బట్ మంచి అనుభూతితో బయటకు వచ్చారు ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళ యొక్క బ్రదర్స్ గుర్తు చేసుకున్నారు. సో అలాగే ఇందులో కూడా రిలేషన్ టచ్ చేసేది ఉందా అంటే ఈ మూవీలో? డెఫినెట్లీ, ఎందుకంటే నాకు జ్యోత్సానంద కూడా అందరూ లవ్ స్టోరీ అని ఫస్ట్ అన్నా నేను దాన్ని ఖండించలేదు, ఎందుకంటే ప్రేమ అనేది బ్రదర్స్ మధ్య అయినా కూడా ప్రేమే. అలాగే ఈ సినిమా చూసినప్పుడు కూడా డెఫినెట్లీ ఐ థింక్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ సంబడి మోర్ దాన్ యూ డిడ్ అన్ నా ఫీలింగ్. అది కనుక జరిగితే ఐల్ బి రియల్లీ హ్యాపీ. మాలవిక గారు మీరు అందంలో కేక, మీరు ఒప్పుకుంటే అవుతాను మీ అక్క పిల్లకి కాక, ఐ మీన్ బాబాయ్. సో ఈ పువ్వు మీకోసం, నా కోసం మీ మనసు. ఐ లవ్ యూ మాలవిక గారు, మీ లవ్ స్టోరీ సక్సెస్ అవుగాక. నాగ శౌర్య గారితో షూట్ ట్రావెల్ చేయడం మీకు ఎలా అనిపించింది? అంటే ఒక యాక్టర్తో కంఫర్ట్ ఉన్నప్పుడు చాలా ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ అండి, ఎస్పెషలీ with chemistry and everything. I've known him for so long. He's like a really good friend of mine. Chala baga, very comfortable, especially with him and. Yes. Okay. Sir, pati director ke untadi stars tho tiyalani. Meeru ye star tho tiyalanunnaru? Like Pawan Kalyan, Junior NTR, Mahesh Babu, Prabhas, allu Arjun laanti valto meeku evalto tiyalani. Naaku ippudu ela undante pratidi hotel ki gaani anni order cheseyalanu untundi kada ala undi. Ante adi multi star plan chestaradu kom this andan kalpi. Kaadu naaku nijanga cheptunanu. కథ రాసే ముందు ఆలోచన లేదు, కానీ ఎనీ టైమ్ ఐ థింక్ అబౌట్ అన్ యాక్టర్. నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నేను చూసి ఎంజాయ్ చేసినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. లైక్ మహేష్ బాబు నాకు తీసినప్పుడు ఆ రేంజ్లో ఉండాలని, ఆ కథ రాసినప్పుడు మాత్రం రియల్లీ ఈ యాక్టర్ని కంప్లీట్గా నేను ఎక్స్ప్లోర్ చేయగలను, ఆయన వాళ్ళు ఇప్పటివరకు చూసిన దానికన్నా బెటర్గా నేను చూపించగలను అనే కథ నేను రాసుకుని తీయాలని నా కోరిక. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి 1 year అయింది, అయినా సరే ఆరా ఇప్పటివరకు కూడా రీసౌండ్ వస్తూనే ఉంది. అంటే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కానివ్వండి, హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డ్స్, ఓకే రామ్ చరణ్ గారు రీసెంట్గా గుడ్ మార్నింగ్ అమెరికా అనేటువంటి షోలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఏ ఇండియన్ హీరో కూడా పార్టిసిపేట్ చేయలేదు కదా, నిజంగా అదొక ఫ్యాంటాస్టిక్ అచీవ్మెంట్. ఒక టాలీవుడ్ డైరెక్టర్గా దాని మీద మీ యొక్క ఫీలింగ్ ఏంటి? మీరు హీరోయిన్గా మీరేం చెప్తారు దీని గురించి? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఎవరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హాలీవుడ్ వెళ్ళి ఎప్పుడైనా సినిమా తీస్తారని అడిగారు. నాకు అప్పుడు నిజంగా అనిపించింది ఏంటంటే మన సినిమా హాలీవుడ్ అక్కడికి తీసుకెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్ళి మనం సినిమా తీయడం ఏంటని నాకు అనిపించింది. అండ్ ఇది వరకు ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగినప్పుడు నా జవాబు అదైనా కూడా అప్పటిదాకా మనం అది చేయలే. కానీ ఈ సంవత్సరం అంటే ఆఫ్టర్ బాహుబలి నుంచి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా మీద ఒక కన్ను పడింది. సో అది అందరికీ మనకి చాలా గర్వకారణం అని నా ఫీలింగ్. వెరీ ప్రౌడ్ అండి. ఇప్పుడు నేను చాలా తెలుగు కల్చర్తో ఒక తెలుగమ్మాయి లాగానే ఫీల్ అవుతాను. ఐ లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ మీ అందరితో ఐ విల్ ఇంటరాక్టెడ్ విత్ ఎవ్రీబడి, విత్ యూనో పీపుల్ ఇన్ హైదరాబాద్ యాజ్ మచ్ యాజ్ ఐ హ్యావ్ విత్ కేరళ. ఇట్స్ అ వెరీ ప్రైడ్ మూమెంట్ అండి టు బీ పార్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ది ఆపర్చునిటీస్ హ్యావ్ ఓపెన్డ్ అప్. అంటే మీరు ఇలాంటి సినిమా చూస్తున్నారు, వీఆర్ నాట్ స్టక్ టు అ ఫార్ములా. సో ఖచ్చితంగా నాటునాటికి ఆస్కార్ అవార్డు వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? నా హంచ్ అయితే వస్తుంది అనిపిస్తుందండి. నా హంచ్ నిజంగా నాటునాటికి వస్తుంది అనిపిస్తుంది. అండ్ ఇట్ విల్ బి వెరీ, అంటే మనందరం సెలబ్రేట్ చేసుకునే రోజు అవుతుందండి. ఆ రోజు కనుక వస్తే మీరందరూ నాకు మీ గెస్ కరెక్ట్ అని చెప్పి ఏమైనా గిఫ్ట్ పంపించండి. సార్ మీరు ఆరెంజ్లో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశారు కదా సార్, ఇప్పుడు ఏ డైరెక్టర్కైనా సరే ఒక హీరోని అందరు హీరోని ఇమాజిన్ చేసుకుంటారు, ఈ హీరోతో ఇట్లా తీయాలని చెప్పేసి. అంటే మీరు ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్లో మీరు ఆరెంజ్లో క్యారెక్టర్ చేశారు, బాక్స్లో అన్నీ దాచుకుంటారనమాట. అట్లా మీరు రామ్ చరణ్ గారికి అట్లాంటి ఇమాజినేషన్లో ఏమైనా దాచుకున్నారా? ఇట్లా అది ఇస్తే ఏమన్నా అంటే మీ ఇమాజినేషన్లో ఒకవేళ రామ్ చరణ్ గారితో సినిమా తీస్తే? నిజంగా చెప్పాలంటే బ్రో, రామ్ చరణ్ గారు రంగస్థలంలో చేసిన యాక్టింగ్కి నా ఎక్స్పెక్టేషన్, నా ఇమాజినేషన్ అన్నీ దాటిపోయాయి. అండ్ తర్వాత ఇంకా అవ్వలేదు. ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ గారు చేసిన పెర్ఫార్మెన్స్ ఈజ్ లైక్ అవుట్ స్టాండింగ్ అనమాట. అంటే ఇందాకే పాట కూడా చూస్తున్నా, అంటే ఫ్రెండ్ని కొరడాతో కొట్టే సీన్ ఉంటుంది కదా, ఆ పాటలో ఆయన చేసిన యాక్టింగ్ కానీ ఫస్ట్ లో పోలీస్ లో మీకు ప్రమోషన్ ఇవ్వలేదు అని చెప్పే సీన్ లో ఆయన చేసిన యాక్టింగ్ కానీ లైక్ అవుట్ ఆఫ్ అంటే నా ఎవ్రీ ఫిల్మ్ ఈస్ బికమింగ్ సో మచ్ అండ్ బెటర్ దెన్ వాట్ హీ వాజ్ బిఫోర్ అనమాట. రియల్లీ రామ్ చరణ్ గారిని ఏంటంటే చూపించేటప్పుడు ఐ వాంట్ టు ఛాలెంజ్ హిమ్, అంటే దీనికన్నా నెక్స్ట్ లెవెల్ ఏంటి అన్నది ఆలోచించాలని నాకు కోరిక. ఓకే, సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సెట్లో ఆరెంజ్లో చేశారు కాబట్టి ఆఫ్ సెట్స్ ఆన్ సెట్స్ ఎలా ఉంది? అప్పట్లో యాక్చువల్లీ ఆరెంజ్ వాజ్ వన్ ఆఫ్ హిస్ అంటే ఎర్లియర్ ఫిల్మ్స్ అనమాట. ఐ థింక్ ఆయన అప్పటికి ఇంకా హీ స్టిల్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ హిస్ జాన్రా. నాకు ఆయనతో ఉన్న ఇంటరాక్షన్లో ఏంటంటే ఆయన అప్పట్లో కమర్షియల్ సినిమాలు అంత ఇష్టపడేవారు కాదు, ఆయనకి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉండేవి. ఏది కొన్ని మాస్ ఇమేజ్ రోల్స్ చేయాలంటే రొటీన్ టైప్ ఆఫ్ మూవీస్ చేయాలంటే ఆయన కొంచెం ఇబ్బందిగా ఉండేది. బట్ ఆర్ఆర్ఆర్ వాటిల్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ మాత్రం ఐ థింక్ కంప్లీట్ ఎట్ ఈజ్ విత్ వాట్ హీస్ డూయింగ్. నాకు రియల్లీ రియల్లీ చాలా నచ్చింది ఆయనతో. ఓకే, సో ఆయనతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆయన ఒక వ్యక్తిగతంగా మీకు ఎలా అనిపించింది? వ్యక్తిగతంగా నేను ఇంటరాక్ట్ అయిన తక్కువ బ్రో. ఓకే, కానీ నాకు తెలిసిన వాళ్ళు చాలా ఇంటరాక్ట్ అవుతుంటారు. అండ్ ఎస్పెషల్లీ అంటే చేసిన మంచి బయటికి చెప్పుకోవడం అంత మంచిది కాదు. సో రామ్ చరణ్ గారు చేసే పనులేవి చాలామందికి మంచి పనులేవి చాలామందికి తెలియవు. బట్ ఆయన మెడికల్గా హెల్ప్ చేసిన వాళ్ళు కానీ అంటే చాలామందికి వెన్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఏది మెడికల్ ఎక్స్పెన్సెస్ పే చేసుకోలేక స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేశారు, అది నేను చూసాను. అండ్ ఈజ్ లైక్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఐ థింక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అవతారికి తెలుగులో రాశారు కదా? అవును. ఆ మూవీకి రాసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయికి రాసినప్పుడు ఎలా అనిపించింది? రెండిట్లో ఏది కష్టం అనిపించింది? అవతారికి రాయడమే కష్టం. అంతేనా? అవును, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునే భాష అదంతా తెలుగులోకి ఇదివరకు ఇంగ్లీష్ సినిమాలు వస్తే భూతాల మాంత్రికుడు ఇలా వచ్చాయి కదా, అలా సౌండ్ రాకుండా మనం డబ్బింగ్ సినిమా తెలుగులో రాయాలి. మీకు అవతార్ చూసారా? తెలుగు చూసారా? తెలుగు చూసారా? తెలుగులో చూసారు. సూపర్. మీకు డైలాగులు బాగానే అనిపించాయా? బాగుంది, అందుకని అడిగే సార్ మీకు దేనికి కష్టంగా అనిపించింది? అవతారికి రాయడమే కష్టం అనిపించింది. బికాస్ వేరే వాడి ఆలోచనని స్పాయిల్ చేయకుండా మనం అందులో ఇమడడం అనేది చాలా కష్టంగా అనిపించింది. ఎస్పెషల్లీ ఇండియన్ లాంగ్వేజెస్ రాసేయచ్చు. బ్రహ్మాస్త్రకి రాశాను, హిందీ తెలుగు అంత కష్టం అనిపించలేదు. బట్ ఇంగ్లీష్ టు తెలుగు చాలా కష్టం అనిపించింది. మీ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు మూవీ ఆశించా మేము, అండ్ ఎప్పుడు వస్తుంది అనేది? ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు బ్రో, కానీ మేబీ తీయాల్సి వస్తే ఎలాంటి సినిమా తీస్తారు సార్? ఎన్టీఆర్తో సినిమా తీయడం చాలా కష్టం, ఎందుకంటే ఆయన రేంజ్ ఏదైతే ఉందో అది ఫుల్ మీల్స్ పెట్టాలంటే కష్టం. ఆయనతో అంటే ఆయన దగ్గర ఉన్న మనం చూస్ చేసుకోవాలి తప్ప ఆయన్ని ఇలా పుష్ చేయండి అన్న టైప్లో చేయలేము. సో మీరు ఎన్టీఆర్ ఫ్యానా? ఎస్ సార్. మీకు ఎన్టీఆర్ ఎలా చూడాలని ఉంది? మాస్ సార్. మాసా? అలాగే చేద్దాం అయితే. నాన్నకు ప్రేమతో చూసారా? చూసాను సార్. అది మరి అది మాసా క్లాస్? అది మీకు నచ్చిందా? సుకుమార్ డైరెక్షన్ అంటే రంగస్థలంతో అయితే మాస్గా ఉంటుంది, మామూలుగా నానకపురంతో ముందు క్లాస్గా తీసాడు కదా, అంటే వన్ నేను ఒక్కనే అలాగా క్లాస్గా తీసాడు. అవును. తర్వాత నుంచి చేంజ్ చేశాడు కదా. అవును. అలాగే మీరు ఏమైనా చేంజ్ చేస్తారా? తప్పకుండా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే క్లాస్ ఫిల్మ్స్ కంటే కూడా మాస్ ఫిల్మ్స్కి ఎక్కువ ఆదరణ ఉంది, లేకపోతే రికాల్ వాల్యూ ఉంది అనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి నచ్చే సినిమా నేను తీస్తాను నాకు అనిపిస్తుంది. బంగారం, నేను ఒక క్వశ్చన్ లాస్ట్. టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? ఆ సినిమాకి టైటిల్ ఎంతవరకు జస్టిఫై అవుతుంది? టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే టైటిల్ లేకపోతే ఏ సినిమాకి మిమ్మల్ని పిలవాలో నాకు తెలియదు, మీరు ఏ సినిమాకి వెళ్తున్నారో మీకు తెలియదు, కాబట్టి సినిమాకు పేరు ఉండాలి. ఓకే బంగారం, థాంక్యూ. థాంక్యూ. ప్లీజ్. మీరు మూవీలో చాలా లొకేషన్స్ వెళ్ళి ఉంటారు కదా, లైక్ ప్లేసెస్, మీకు నచ్చిన ప్లేస్? ఈ సినిమా బర్మింగ్హామ్ యూకేలో తీసాము, ఇంగ్లాండ్లో. ఓకే. అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసాం అనమాట. మళ్ళీ ఎప్పుడు వెళ్తాం బర్మింగ్హామ్లో అన్ని రోజులు ఎప్పుడు ఉంటామో తెలీదు. సో రియల్లీ హ్యావ్ ఫాండ్ మెమరీస్ ఆఫ్ దట్ ప్లేస్. Thank you so much. Thank you so much.